कर्नूल जिला पाण्यम सर्किल परिधिलो गडिवेमल मंडलम पेसरवाई ग्रामंलो 17వ तेदीन जरिगिन जंट हत्यल केसुलो निंदितुलनु नंद्याल डीएसपी चिदानंद रेड्डी मीडिया मुंदु प्रवेशपेट्टारु। ई हत्यलु राजकीय कोणंलो जरगलेदनी केवलं ग्रामाधिपत्यं कोसं जरिगिन हत्यलनी आयन चेप्पारु। वड्डे सोदरलकु द्वारं सोदरलकु मोदटि नुंडि वैरं उंदनी सर्पंच पदवी विषयंलो कूडा मनस्पार्थलु उन्नायनि वड्ल सोदरलकु ग्रामंलो पळुकुबडि पेरिगिपोतुंदनि तम वर्गं वारु सर्पंचगा उन्नप्पटिकी तमकु प्राधान्यत लेदनि असूयतो ఎలాగైనా వడ్డు సోదరులను అంతం చేయాలని ప్రణాళిక ప్రకారం హత్య చేశారని ఆయన వెల్లడించారు। ఈ క్రమంలో హత్యకు ఉపయోగించిన వాహనాలను ఆయుధాలను వారి మొబైల్ ఫోన్లను మీడియా ముందు ప్రదర్శించారు। ఈ కార్యక్రమంలో పాణ్యం సిఐ జీవన్ గంగనాథ్ బాబు, పాణ్యం ఎస్ఐ సుధాకర్ రెడ్డి మరియు నందివర్గం గడివేముల ఎస్ఐలు పాల్గొన్నారు। ఈ నెల 17వ తేదీన గడివేముల మండలంలో ఉన్నటువంటి పెసరవాయి గ్రామంలో వడ్డు నాగేశ్వర్ రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డి అనేటువంటి సోదరుల చెన్న హత్యకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించడం జరుగుతుంది। హత్య జరిగిన తర్వాత పట్టుకునేందుకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు సబ్ డివిజన్ లో 6 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది। 6 బృందాలు గాలించి అంతకులను ఈ రోజు పట్టుకోవడం జరిగింది ముద్దాయిల్ని। ఈ యొక్క సంఘటనకు సంబంధించి గడివేముల పోలీస్ స్టేషన్ లో 202/2021 అండర్ సెక్షన్ 147 148 324 307 302 రెడ్ విత్ 149 ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది। ముద్దాయిలు పట్టుబడిన తర్వాత వాళ్ళ యొక్క విచారణనంతరం వారు తెలిపినటువంటి విషయాలు ఏమంటే ఈ యొక్క వడ్డు ప్రతాపరెడ్డి కుటుంబం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ద్వారం కుటుంబం మధ్య గత కొన్ని సంవత్సరాల నుండి గ్రామాధిపత్యం కోసం వైరం ఉంది రెండు కుటుంబాల మధ్య। అందులో భాగంగానే 1996వ సంవత్సరంలో వీరి యొక్క మేనమామైనటువంటి హేమసుందర్ రెడ్డి మీద గడివేముల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒకసారి దాడి జరిగింది। అదే విధంగా 97వ సంవత్సరంలో మరోసారి హేమసుందర్ రెడ్డి మీద గ్రామంలో దాడి జరిగింది। అట్లే ద్వారం రాజేశ్వర్ రెడ్డి నాన్న మేనమామల యొక్క చావు కూడా ఈ యొక్క వడ్డు సోదరులు కారణమని వీళ్ళు బలంగా నమ్ముతున్నారు। దాని తర్వాత 2013వ సంవత్సరంలో గ్రామంలో శాంతియుతంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వడ్డు నాగేశ్వర్ రెడ్డి, ద్వారం రాజేశ్వర్ రెడ్డి ఇద్దరూ కూడా ఒక ఒప్పందానికి వచ్చి చెరువు 2.5 సంవత్సరాలు సర్పంచి ఉండే విధంగా ఒప్పందం చేసుకున్నారు। అందులో భాగంగా నాగేశ్వర్ రెడ్డి మొదటి 2.5 సంవత్సరాలు సర్పంచి పదవిని పూర్తి ఇవ్వడం జరిగింది। అయితే సర్పంచి పదవీ కాలం అయిన తర్వాత ఒప్పందంలో భాగంగా రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వాల్సినటువంటి ఒప్పందాన్ని అనుసరించి ఇవ్వలేదని కక్ష పెంచుకున్నాడు। పూర్తి 5 సంవత్సరాల పదవీ కాలాన్ని నాగేశ్వర్ రెడ్డి అనుభవించడం జరిగింది। ఈ యొక్క కేసులు అదే విధంగా ఈ సర్పంచి పదవికి అయినటువంటి ఖర్చు, ఈ సర్పంచి పదవి అనేటువంటిది రాజేశ్వర్ రెడ్డికి ఒక కోరికగా ఉండేది, ఇవన్నీ కూడా ఇతనిలో వచ్చేసేసి అవమానాన్ని బాధను రగిల్చాయి। దాంతోపాటు కోర్టు యొక్క కేసుల నిమిత్తం అనుచరులను పోషించుకోవడానికి తర్వాత సర్పంచి ఎన్నికల్లో జరిగినటువంటి ఖర్చు నిమిత్తం తన దగ్గర ఉన్నటువంటి దాదాపు 25 ఎకరాల పొలాన్ని అమ్ముకొని కేవలం 2.5 ఎకరం పొలంతో ఉంటూ పక్క వాళ్ళ పొలాన్ని కూడా సాగు చేసుకుంటూ ఉన్నాడు।